సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉంటాడు. నిన్నటి వరల్డ్ కప్ కంటే ముందే బుమ్రా తానేటో ప్రపంచానికి చాటు చెప్పేశాడు. కానీ 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తాను చేసిన అద్భుతం యావత్ భారతదేశం తలెత్తుకునేలా చేసింది. 100 కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులంతా ఓటమిని ఒప్పుకుంటున్న క్షణాల్లో బంతి అందుకుని మ్యాచ్ ను మనవైపు తిప్పేశాడు. సూపర్ బౌలింగ్ తో టీమిండియాను ఛాంపియన్ గా నిలిపాడు. జస్ప్రీత్ బుమ్రా పై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆహా బుమ్రా, ఓహో బుమ్రా అంటూ ఇప్పుడు అంతా పొగుడుతున్నారు. కానీ పసితనంలో అతను అనాథలా బతికాడని చాలా మందికి తెలీదు. కన్నీళ్లు పెట్టించే బుమ్రా లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధ్యతరగతి జీవితంలో చాలా కథలు కన్నీటితో మొదలై కన్నీటితోనే ఆగిపోతాయి. అక్కడ ఇలాంటి మిరాకిల్స్ ఉండవు. కానీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కథ ఇలాంటిది కాదు. అక్కడ ఉప్పొంగిన కన్నీరు తర్వాత ఓ అద్భుతం జరిగింది. ఆకలి పస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లివిరిసింది. ఈ అద్భుతానికి కారణం బుమ్రా తల్లి దల్జీత్ కౌర్ బుమ్రా. వేలు పట్టుకుని నడిచే కొడుకు తప్ప పక్కనెవ్వరూ లేరు. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, తిన్నావా అని అడిగే మనిషి కూడా లేని స్థితి. మామూలుగా అయితే ఓ స్త్రీ కుప్పకూలిపోయేది. కానీ దల్జీత్ కౌర్ అక్కడే ఆగిపోలేదు. పరిస్థితులను ఎదిరించింది, నిలబడింది, ఆ బిడ్డలో తన భవిష్యత్తు చూసుకుంది, అతన్ని ఓ యోధుడిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ఆ మాతృమూర్తి తీసుకున్న గొప్ప నిర్ణయానికి ఇద్దరి జీవితాలు నిలబడ్డాయి. దాంతోపాటు క్రికెట్ ప్రపంచంలో మన దేశం పరువు నిలబడింది. జస్ప్రీత్ బుమ్రాది పంజాబీ కుటుంబం. తండ్రి జస్వీర్ సింగ్, తల్లి దల్జీత్ కౌర్ బుమ్రా. బుమ్రాకు 6 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి జస్వీర్ సింగ్ మరణించాడు. తండ్రి లేని బిడ్డైన మనవణ్ణి, భర్తను కోల్పోయిన బాధలో ఉన్న కోడలిని చేరదీయాల్సిన బుమ్రా తాత సంతోక్ సింగ్ బుమ్రా వాళ్లను వదిలివేసి వేరే ఊరికెళ్లిపోయాడు. భర్త మరణం మామగారు పట్టించుకోకపోవడంతో బుమ్రా తల్లి ఒంటరిదైపోయింది. అదే ఆమెలో కసినిపించింది. ఎలాగైనా తన కొడుకును గొప్పవాణి చేయటానికి కంకణం కట్టుకుంది. అప్పటికే వస్త్రపూర్లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆమె తన బిడ్డ కోసం మరింత కష్టపడింది. చిన్నతన నుంచి బుమ్రాకు క్రికెట్ పై ఉన్న ఇష్టాన్ని పసిగట్టిన తల్లి దౌల్జీత్ కౌర్ బుమ్రాను క్రికెట్ వైపు ప్రోత్సహించింది. తల్లితో కలిసి ఓ అద్దింట్లో ఉంటున్న సమయంలో బుమ్రా బాల్ తో ఆడుకుంటూ ఉంటే కింద ఉన్న ఇంటి ఓనర్లకు సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతుందని సరిగ్గా గోడ కింద భాగంలో బాల్ వేస్తూ ఆడుకునేవాడు బుమ్రా. అందుకే తాను అంత ఖచ్చితంగా ఆర్కర్లు వేయగలుగుతున్నానని ఒకానొక సందర్భంలో బుమ్రానే చెప్పాడు. అంత కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బుమ్రా క్రికెటర్ గా ఎదిగాడు. భర్త అండలేకపోయినా, అత్తింటి వారు పట్టించుకోకపోయినా బుమ్రా తల్లి ఓ యోధురాలిలా బుమ్రాను గొప్ప బౌలర్ గా తయారు చేసింది. నిజానికి దేశం కోసం ఒంటరిగా ఒక వజ్రాయుధాన్ని తయారు చేసిందనే చెప్పుకోవాలి. తన తల్లి ఎంతో కష్టపడి పెంచిన దానికి బదులుగా బుమ్రా ఒక గొప్ప క్రికెటర్ గా ఎదిగాడు. దేశం గర్వించే ఆటగాడయ్యాడు. తన సహజమైన బౌలింగ్ తో టీమిండియాను విశ్వ విజేతగా నిలిపాడు. ఇక చివరిగా ఈరోజు ఇండియన్ క్రికెట్ కి బుమ్రా అనే ఒక ఆయుధం ఉంది. కానీ ఆ ఆయుధాన్ని చెక్కింది మాత్రం ఖచ్చితంగా దల్జీత్ కౌర్ బుమ్రానే. జిజియాభాయ్ ఓ శివాజీని పెంచినట్టు తన కొడుకుని పెంచిన దల్జీత్ కౌర్ లాంటి తల్లి నిజంగా అందరికీ ఆదర్శం. అమ్మ కష్టం తెలుసుకుని లక్ష్యం వైపు పరుగులు తీస్తున్న అమ్మ కళ నెరవేర్చిన బుమ్రా కూడా నేటి యువతకి ఆదర్శమే. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.